రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా నవరత్నాలను నెరవేరుస్తూ తమకు నామినేటెడ్ పదవులను కట్టబెడుతూ దళితుల పక్షపాతిగా సీఎం జగన్ ప్రశంసనీయుడని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ స్టేట్ సెక్రటరీ మల్లారపు మధుబాబు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో దళిత నాయకులు దేవదానం వెంకటస్వామి నాగరాజు తదితరులతో కలిసి మధు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు. దళితుల శ్రేయస్సు కోరే జగన్ నే తిరిగి సీఎం ని చేద్దామని పిలుపునిచ్చారు. విపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అను వ్యక్తులు దళిత వ్యతిరేకి జగన్ గారిని ప్రచారం చేస్తున్నారు. అయ్యా, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ ప్రభుత్వంలో ఎస్సీలపైన ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని అవమానాలు జరిగాయి, గత చరిత్ర తీసుకోండి. ఈరోజు భారతదేశ చరిత్రలో అభివృద్ధి అనే నినాదంతో మన పరిపాలన కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పేదలు నిరుపేదలు అంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటామని వాళ్ళు భూస్వాములు పెట్టుబడిదారులకి పేదలకే పోటీ కాబట్టి మనమంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన బలపరచాలని కోరుకుంటున్నాం.